ముఖ్యమంత్రి అంటే పూటా పూటగా ఉంటుంది, వాళ్ళ విలువ వచ్చాకనే చెప్పాక రాదు. ఇప్పుడు జగన్ నుంచి మేము కొద్దిగా ఇప్పుడు నా బిడ్డ ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది, మైసూర్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది. ఏమంటే జగన్ అంత విద్యా దీవెన పథకాల నుంచి అంత కొద్దిగా మాకు బాగుంది సార్. కూడా జగన్ రావాలని కోరుకుంటాం మేము. టీడీపీ అయితే కూడా అంతమంది పథకాలు మాకేం అందలేదు. ఇప్పుడు నాకు ఇల్లు హౌసింగ్ లోను డబ్బులు వచ్చినాయి, 2,80,000 హౌసింగ్ లోన్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, నా బిడ్డ నా కొడుకు చదువుతున్నాడు. ఏమి జగన్ వస్తే పథకాలు ప్రతి పథకం మాకంటూ అందింది. మేము ఇట్లా కూలి పని పని చేసుకుంటాము, ఇది మాది. అంతకుముందు కూడా పథకాలు ఇస్తామని చెప్పినారు, కానీ ఈ పథకాలు మాకంటూ ఇంతవరకు లబ్ధం పొందలే. జగన్ వచ్చిన తర్వాత కొంచెం పథకాల్లో మాకు లబ్ధి పొందినాము, దాని నుంచి జగన్ రావాలని కోరుకుంటాం. ఏమైనా కొన్ని సంక్షేమ పథకాలు మాకు అందినా ఇంటికి. ఇప్పుడు మా నాయనడు పింఛన్ వస్తుంది 3,000, ఇంటికి ఉండిన కాడికి వస్తున్నాయి. అంతకుముందు పింఛన్ తీసుకోవాలంటే వారం 10 రోజులు అవుతుండే లైన్లో నిలబడాలా, ఎత్తుకొని పోయి మరి తీసుకొని రావాలా, ఇవన్నీ కొద్దిగా రిస్క్. ఇవి కొన్ని కలిసి వచ్చినా కూడా ఇవ్వడది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా జగన్ ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ఇవ్వలేదు, ఓన్లీ ఆయనే చెప్తున్నాడు కదా. నేనంటూ ఎవరికి లేదు, మీకు పథకం నా పథకాలు అందింటే ఓటేం లేకుంటే లేదు, నాకు అందింది కాబట్టి నేను చేస్తాను. జగన్ ఉంటే బాగా మరి ముసలికి దుడ్లు లేవు, పింఛన్ వస్తుంది 3,000, 200 ఇస్తుండే కింద కూసుకొని 3 దినాలు 3 దినాలు ఉండాలి కింద కూసుకొని రోడ్డుకి. 3 పట్టాలు ముసలిళ్ళు పోలేక ఇస్తుండ్రు, ఇంటికి వచ్చి దేవుడు ఇచ్చినట్టు ఇస్తాడు. ఆనందంగా అనిపిస్తుంది. 7 గంటల లోపలే 5 గంటల నుండి ఇచ్చింటారు క్లీన్. ఎవరు ఆ ప్రభుత్వం లేదా అది జగన్ వస్తే బాగుంటుంది. ముసలిళ్ళు చాలా మంది ఉండరు, జగన్ వస్తే రైతు భరాస పడేస్తుంది. యాదవ్ బాగా చేసినాడు, మరి ఏమో అతని ఆడ చేస్తాడప్ప, ఇంటికి వచ్చి ఆడిస్తాడు. అందుకు రాండి సత్యమరం కొడుకున్నాను తర్వాత రోడ్డు కడపడి అన్నట్టు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినాడు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని నవరత్నాలు అన్ని అమలైనాయి, చిన్న చిన్న ఉన్నాయి, అదేం పెద్దగా ఇది లేదు. ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు, ఎక్కడ లేదు. అప్పుడు ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, రాష్ట్రం అప్పుకి మనకేం సంబంధం, మనం కట్టడం లేదు కదా, మనకేం సంబంధం లేదు, మనకు జరిగేది జరుగుతుంది, ఇంకా మెరుగుపరుస్తారని అనుకుంటున్నాము. నెక్స్ట్ నాలాంటి వానికి రాజధానితో అవసరం లేదు, ఎంఆర్ ఆఫీసే రాజధాని, సచివాలయమే రాజధాని. ఇప్పుడు మీడియా మీరు ఉన్నారు, మీకైతే రాజధాని అవసరం ఏమో, నాకైతే అవసరం లేదు. జరుగుతున్నాయి కదా, జరగదు, అన్నీ జరుగుతున్నాయి. ఎవరి వ్యాపారం అలా జరుగుతుంది, ఏం జరగదు అంటే అది జరుగుతుంది. సింగల్ షర్మిల వచ్చిన, చంద్రబాబు వచ్చిన, వాలాబాబు వచ్చిన, ఇంకొక బాబు వచ్చిన, వైఎస్ఏ ఎఫెక్ట్ పడుతుంటారా షర్మిల గారు రావడం వల్ల? ఏం పడదు. ఎన్ని సీట్లు కలుసుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి? 151 టార్గెట్ ఉండి దేవుడు ఉన్నాడు. సడన్లీ చెప్పింది అయితే కాదు కదా, 1 సంవత్సరం ముందే అందరినీ కూర్చోబెట్టి క్లారిటీగా చెప్పినాడు ఆయన. మీలో ప్రజాదరణ లేకుంటే ఖచ్చితంగా మారుస్తానని దాన్ని కట్టుబడి ఉన్నాడు ఆయన. లోకేష్ రెడ్ బుక్, పింక్ బుక్, బ్లూ బుక్, ఎన్ని బుక్లు రాసినా ఏం జరగదు, వాళ్ళకే నష్టం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే కాదు. ఎవరంతు ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడే ముందు భాష జాగ్రత్త పడాల, పనికిరాని మాటలు మాట్లాడరాదు. ఎవరిని వాళ్ళన్నీ నాగేంద్ర బాబుని తొక్కినాడు కదా, ఇంకెవరిని తొక్కుతాడు? నాగేంద్ర బాబుని, నాగబాబుని ఆయన అనకాపల్లి ఎంపీ సీట్కి ఆశించినాడు,
ఇంకా లేదు కన్ఫామ్. ఇంకా అన్ననే తొక్కినోడు, ఇంకా రాష్ట్రాన్ని తొక్కలేడా? ఇప్పుడు మీ స్థాయికి నా స్థాయికి చాలా తేడా, అట్లా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే బుట్టా రెండుగా అంటున్నారు, బస్ ఖచ్చితంగా ఆస్వాదిస్తాము. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 కాబోయే సీఎం. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే పండుగ బాబాయ్? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారా? మరి ఏంది ఆయన ఏం చేస్తారంటారు? పనులు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు గారు ఇంకా బాగా పనులు చేస్తా ఉన్నాడు, అభివృద్ధి చేస్తాడు. తుమ్ము చేసేప్పుడు కార్య పనులు కాలేదు సార్, పనులు సంక్షేమం కూడా బాగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు గారు. పింఛన్ ఇచ్చాడే, పింఛన్ ఇచ్చాడే, ఇంకా అంటే ఇల్లు ఇచ్చాడే, ఇంక ఇల్లు చేయలే, ప్లాట్ కూడా ఇలా ఇస్తుంది, ఇలా ప్లాట్ మీకు మూడు వేలు వస్తున్నారు. చంద్రబాబు గారు ప్రభుత్వం అంత ఇచ్చారు అప్పుడు 2 వేలు ఉంది పెంచారు, తర్వాత ఏమన్నా పెంచారు? 2 వేలు పెంచాడు ముందే పెంచాడు. చంద్రబాబు ప్రభుత్వం పెంచారు అంటే తెచ్చుకునే వాళ్ళు మీరు? మరి అప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆయన ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈయన ఇస్తున్నాడు. అంతే తెచ్చుకునేవాళ్ళు అంటే పంచాయతీ దగ్గరికి తెచ్చుకునే వాళ్ళ మా పంచాయతీ పంచాయతీ రోజు పట్టేదా, 2 రోజులు పట్టేది తెచ్చుకోవడానికి? అప్పుడు టైం పడుతున్నాడు, క్యూ ఉండే, ఇప్పుడు ఏమి లేదు. అప్పుడు 10 11 ఇప్పుడు ఏమి ఉదయం 6 గంటకే ఇస్తున్నాడు, 5 గంటకి 6 గంటకి. ఈ ప్రభుత్వం బాగుంది, ఆయనే అని అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, భయపడరా జగన్మోహన్ రెడ్డి గారు? నీళ్ళపడకి ఇప్పుడు మా వయసు అయిపోయింది, ఉంటే ఆయనకి ఏమంతరుకుంటుంది? నేను నా భార్య ఇద్దరు ఉన్నాం, నా భార్య కోసం నా కోసం ఇద్దరు కోసం నిర్మించాను. ఇప్పుడు నా భార్య వేరే కొడుకు మీద నా కొడుకు మీద ఉన్నప్పుడు వైఎస్ఆర్ అది చీవిత క్యాన్సిల్ అయ్యా, ఇప్పుడు ఇది ఇద్దరు వస్తుంది. సుధాకర్ బాబు ఉండేది చెప్పలేము అది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన ఎవరికి చోటు తెలియదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో ఆయనకి చోటు ఎవరు తెలియదు. ఎమ్మెల్యే ఇప్పుడు చెప్పారు, ఆయన కూడా బాగుండు అనుకో చెప్పలేము. బాగానే ఊరు తిరిగిండు, ఊరు చెప్పిండు, అంత బాగుంది. కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి ఆయన వస్తుంది, మరి ఏం చేయాలి అంటే ఇద్దరుగా అన్న తమరి చెల్లెడికి తప్పదు. అప్పుడు ఆయన కూడా మేలడుకో ఎందుకు పని చేసింది, ఇద్దరు పార్టీ వేరేటప్పుడు ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరే, కమలం కాంగ్రెస్ మేలడు, కాంగ్రెస్ అభ్యర్థి లేడు కాబట్టి ఇంక అంతేడు, అట్లా కాంగ్రెసే అభ్యర్థి లేడు, ఇంకా ఆయన ఎవరు మా దాని ఎవరు లేరు, మా ఉన్నాడు కోట్ల కోట్ల దిండకపోయా టీడీపీలకు పోయా, ఇంకా ఎవరు లేరు ఇంకా కాంగ్రెస్కి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా నచ్చిందని మీరు మాత్రం తెలియజేస్తారు అంతేనా? అంతే.